సీపీఎం పార్టీ 25వ మహాసభల ముగింపు కార్యక్రమం సోమవారం సాయంత్రం నెల్లూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. నెల్లూరు మినీ బైపాస్ జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి భారీ ప్రజా ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన అక్కడి నుంచి బాలాజీనగర్ నారావారి సెంటర్ వరకు నిర్వహించారు. ఈ ప్రదర్శనలో తప్పెట్లు, డీజే, వాయిద్యాలతో పార్టీ కార్యకర్తలు, నాయకులు ఫ్లెక్సీలు పట్టుకుని ఎర్రని దుస్తులు, కాకీ దుస్తులతో ప్రదర్శనలో పాల్గొన్నారు. అనంతరం అక్కడి వీజీబీ కళ్యాణ మండపంలో బహిరంగ సభ జరిగింది. ఈ సభకు మూలం రమేష్, మోహన్ రావు, కత్తి శ్రీనివాసులు, మాతల వెంకటేశ్వర్లు, మస్తాన్బి, ఆర్ శ్రీనివాసులు, మూలం ప్రసాద్, నాగేశ్వరరావు, అత్తిమూరు శ్రీనివాసులు తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సభలో ముఖ్య నేతలు మాట్లాడారు. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి చెరువు నుంచి వచ్చే హోటల్లో పెద్ద పెద్ద వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వాళ్ళకేసి పేరును పెట్టి ఆపరేషన్ బుడమేరు, ఆపరేషన్ బుడమేరు పేరుతో రుణం ఇచ్చేటప్పుడు ఇన్సూరెన్స్ అంటున్నారు, కానీ దాన్ని తిరిగి ఎవరన్నా చనిపోతే షరతులు వర్తిస్తాయనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఎక్కువ మంది మహిళలకి ఉపాధి లేక ఏ ప్రాంతంకు పోయినా అన్నా మాకు ఉపాధి లేదు, ఏదో ఒక పనులు చూపించండి అని చెప్పి పేదలు, మధ్యతరగతి ప్రజలు నివసించేటటువంటి అనేక మంది, వేలాది మంది ఈరోజు మహిళలు ఈరోజు కుటుంబాల్లో ఆర్థికంగా భాగస్వాములై మహిళలు ఈరోజు ఆ రకంగా ఉపాధి కావాలి అని చెప్పి ఎదురు చూపులు చూస్తా ఉన్నారు. ప్రతి వార్డులో కూడా యువత ఈరోజు నిరుద్యోగంతో అల్లాడుతున్నారు.
నిరుద్యోగ సమస్యపై సీపీఎం పార్టీ తీర్మానం చేసింది. మనకు పక్కనే ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ ని మూసేస్తే గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ చిలక పలుకులు పలికింది. ఇప్పుడు అధికారంలో వచ్చినటువంటి ఈ యొక్క జనసేన గాని తెలుగుదేశం గాని బీజేపీ ఉన్నటువంటి వీళ్ళు మౌనం వహిస్తా ఉన్నారు. ఈ జిల్లాలో వేలాది మంది రైతులు వాళ్ళ భూములు త్యాగం చేసి మా భూములు పోయినా ఈ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి అవుతుంది, ఈ జిల్లాలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పి భూములు అప్పనంగా ఇస్తే ఈరోజు కంటైనర్ టెర్మినల్ ని మూసేశారు. వచ్చేటటువంటి జిల్లా పరిశ్రమల్లో బీహార్ వాళ్ళకి, ఒరిస్సా వాళ్ళకి, మధ్యప్రదేశ్ వాళ్ళకి, ఉత్తరప్రదేశ్ వాళ్ళకి టెంట్లెస్ ఉద్యోగాలు ఇస్తున్నారు తప్ప ఈ జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఏ వార్డులోకి వెళ్ళినా, నెల్లూరు సిటీలో ఉన్నటువంటి ఏ వార్డులోకి వెళ్ళినా కుప్పలు కుప్పలుగా డిగ్రీలు చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, మాకే ఉద్యోగాలు లేవు, మేము చదివిన చదువులకు ఉద్యోగాలు లేవు అని చెప్పి ఈరోజు ఎదురు చూపులు చూస్తా ఉన్నారు. ఏదన్నా ఉద్యోగాలు కావాలంటే తల్లిదండ్రులు వదులుకొని, కుటుంబ సభ్యులను వదులుకొని బెంగళూరు, చెన్నైయో, హైదరాబాదో, పూణేలో పరుగులు తీయాల్సినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వాలు మనకి కల్పించాయి. దీని మీద రాబోయేటటువంటి కాలంలో నిరుద్యోగ సమస్య మీద పోరాడాలని చెప్పి సిపిఎం పార్టీ తీర్మానం చేసింది. అంతేకాదు మన నెల్లూరు నగరంలో ప్రత్యేకించి విజయవాడలో మొన్న వరదలు వచ్చే విధంగా బుడమేరు పొంగి మునిగిందో మన నెల్లూరు కూడా అదే ముప్పు పొంచింది. 2021 నవంబర్లో వచ్చిన వరదల్లో పొలపాటున కట్ట అట్టు దిగింది కాబట్టి కోవూరుకు మళ్ళింది ఆ వరద. పెన్నా బ్యారేజీకి అవతల వైపు పొర్లు కట్టలన్నీ బలహీన పడిపోయి ఉన్నాయి. ఒక గుడ్డు చప్పుడు కాని వాదం జరుగుతా ఉంది, ఎవరాటు తెగొట్టారు కట్ట అని. పొరపాటున ఇటు దిగుంటే ఆ బలహీనంగా ఉన్నటువంటి పొర్లు కట్టలు ఇటు కాని దిగుంటే ఏమవ్వాలి నెల్లూరు నగర పరిస్థితి? ఈ రోజు పొర్లు కట్టలన్నీ పెన్నా బ్యారేజీకి అవతల వైపు గాని, పెన్నా బ్యారేజీకి ముందు వైపు గాని అన్ని బలహీనంగా ఉన్నాయి. అవి గాలి కుదిలేసి ఈ కాలువ కట్ల మీద ఉన్నటువంటి పేదోళ్ళు కొలుస్తామంటున్నారు. కాబట్టి సిపిఎం పార్టీ మహాసభలో ఒక తీర్మానం చేశారు, యుద్ధ ప్రాతిపదికన వెంటనే ఆ పొర్లు కట్ట నిర్మాణాలని నెల్లూరు నగరం వరద ముంపు గురి కాకుండా బ్యారేజ్ ముందు వైపు గాని, బ్యారేజ్ వెనక వైపు గాని పొర్లు కట్ట నిర్మాణాల మీద, పటిష్టమైనటువంటి పొర్లు కట్ట నిర్మాణాల మీద దృష్టి పెట్టాలి అని చెప్పి ఈ సిపిఎం పార్టీ మహాసభలో తీర్మానాలు చేయడం జరిగింది. పార్లమెంట్ లో చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వక్ఫ్ భూమి గురించి మనం విన్నాం, పత్రికల రోజు వస్తుంది. ఏదైతే జాతీయోద్యమంలో అనేక మంది ముస్లింలకు సంబంధించినటువంటి కొంతమంది దాతలు సంపద కలిగిన వాళ్ళు కానీ, కొంత వ్యక్తులుగా ఉండేటువంటి వాళ్ళు దర్గాలకు కానీ, స్కూల్స్కి కానీ, అట్లాగని అనేక రకాలుగా వాళ్ళు భూములు ఇచ్చినటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చినాక 54 దీనికి ఒక చట్టం చేసి వాళ్ళకి ఏదైతే వక్ఫ్ భూములకు సంబంధించినటువంటి వాళ్ళ కమిటీ నుండి వాళ్ళ కమిటీ దాన్ని ఏర్పాటు చేసుకుంటా ఇప్పుడు దాకా ఉండింది. అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య చీలిక తెచ్చేదానికి, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేదానికి గతంలో బీజేపీ ప్రభుత్వం బాబ్రీ మసీదునట్లయితే కూల్చి ప్రజల మధ్య విద్వేషాలు, ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చిందో, ఈరోజు వక్ఫ్ భూముల గురించి రాబో కాలంలో ఒక కమిటీని వేశారు పార్లమెంట్ ఆమోదించి. పోయిన నెల 28వ తేదీ హైదరాబాద్కు వచ్చారు ఆ కమిటీ. ఆ కమిటీలో ఉండే వాళ్ళంతా బీజేపీ వాళ్ళు. అనేక మంది అనేక వివరాలు చెప్పదలుచుకుంటే చెప్పనీయకుండా వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేస్తే అందరూ అడ్డగించి కొన్ని విషయాలు చెప్పారు. అయినా కానీ ఈరోజు వాళ్ళు రేపు రాబో సమావేశాల్లో పెట్టి వక్ఫ్ భూముల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునేదానికి ఒక ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మార్క్సిస్ట్ పార్టీ, లౌకిక పార్టీలతో ప్రజల యొక్క
వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కాపాడేదానికి వాళ్ళందరికి అండగా ఉండేదానికి మార్క్సిస్ట్ పార్టీ ఉంటుంది. జన్మ ఎన్నికలు అనేది ఉంటుంది. ఈరోజు ప్రకటన చేశారు బీజేపీ ప్రభుత్వం. జన్మ ఎన్నికలంటే 62లో జరిగే 65లో కూడా జరిగే ఒకేసారి ఎన్నికలు. అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ ఎన్నికలు జరిగాయి. తర్వాత అనేక సంక్షోభాలు రాష్ట్రాల్లో వచ్చినాక ఆ రాష్ట్రాల్లో తిరిగి ఎన్నికలు జరపాల్సి వచ్చింది. ఎందుకు మన ఆంధ్ర రాష్ట్రమే చూసుకుంటే రామారావుని ఆ రోజు రామ్లాల్ గవర్నర్ రామారావు నిర్కాకపోతే ఆ సందర్భంగా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసిన నాదెండ్ల భాస్కర్రావుని ఆ రోజు ప్రభుత్వం పెట్టింది. ప్రజలందరూ తిరుగుబాటు చేశారు. ప్రజాస్వామ్యం కావాలి, లౌకిక తత్వం కావాలి, ఈ దేశ ప్రజాస్వామ్యం కావాలనేటువంటి ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే అప్పుడు ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మళ్ళీ రామారావు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. అందువల్ల జిల్లా ఎన్నికలు ఒకసారి జరిగితే వాళ్ళు చెప్పినట్లు పార్లమెంటు అసెంబ్లీ అట్లాగనే స్థానిక సంస్థలు అనేటువంటి కార్పొరేషన్ కానీ పంచాయతీలు కానీ అవన్నీ కూడా ఒకేసారి జరుపుతాం. ఇలాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు గవర్నర్ పాలన కింద ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం ఉంటుందో వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్న వాళ్ళ చెప్పిన పద్ధతుల్లోనే నడుస్తుంది. అందువల్ల ఈరోజు మనం చూడాల్సిన పరిస్థితి జిల్లా ఎన్నికలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మెజారిటీ వ్యతిరేకిస్తుంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఎన్నికలకు మేము సపోర్ట్ చేస్తున్నాం, అందరూ సపోర్ట్ చేయండి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. గతంలో మనం చూసాం జిఎస్టీని కూడా ఆ రోజు బలపరిచారు. ఇలాంటి అనేక అంటే ఈరోజు చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ లేదా అనేక రకాల ఉండేటువంటి వ్యాపారస్తులు వాళ్ళు జిఎస్టీతో ఈరోజు అనేక వ్యాపారాలు కుదేలైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఓ మొక్క జిఎస్టీ పేరుతో ఏదైతే కార్పొరేషన్కి రావాల్సినటువంటి గతంలో ఏదైతే వినోద పన్ను కానీ లేదా రకరకాల పన్నులు ఉండేటువంటి వచ్చేటువంటి వాటితో కూడా ఆ జిఎస్టీ ఈరోజు ప్రభుత్వానికి పోతే రావాల్సిన నిధులు వెనక్కి ఇవ్వటం లేదు. అందువల్ల కార్పొరేషన్లో కూడా రావాల్సినటువంటి నిధులు గతంలో గ్రాంట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు గ్రాంట్ అంటే మళ్ళీ అప్పు కాదు, అది కట్టేది లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు గ్రాంట్లు కూడా ఇవ్వటం లేదు. అందువల్ల పంచాయతీలు కానీ లేదా కార్పొరేషన్లో కానీ ఈరోజు 7 రూపాయల నుంచి 11 రూపాయలు వసూలు కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు. వచ్చినటువంటి వాటికన్నీ కరెంటు బిల్లులకి ఉద్యోగస్తులు సరిపోతుంది కానీ డెవలప్మెంట్కి ఏంటనేది మీ రాష్ట్రం నుంచి ఇది ఇవ్వటం లేదు, ఇవ్వాలనేటువంటిది ఈరోజు మన వాళ్ళు కూడా చర్చలు జరిపారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆ రోజు ఇసుక పేదలకు ఇస్తామని చెప్పి రేట్లు పెంచారో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు కూడా ఇసుక మేము ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. ఈరోజు కూడా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు, అనేక మంది ఇల్లు కట్టుకునేదానికి ఇసుక దొరకటం లేదు. ఈరోజు మాటలు మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం చెప్తోంది, వాళ్ళు ఏదైతే చేశారో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇసుకని ఈరోజు చెన్నైకి కానీ బెంగళూరుకు కానీ నైట్లు అధికార పార్టీ నాయకులు పంపించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఈరోజు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో గతంలో వైఎస్ఆర్సీపీ ట్రూ ఆఫ్ ఛార్జీలు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు, ఇది దుర్మార్గం అనేటువంటి చెప్పినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు 8,114 కోట్ల రూపాయలు 2022-23కి సంబంధించినటువంటి ట్రూ ఆఫ్ ఛార్జీలు 23-24కి 8,000 కోట్లు మొత్తం 20,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలైపోతున్నారు. అందువల్ల ఏదైతే వాళ్ళు చేశారు ఈరోజు కూడా తెలుగుదేశం మేము వస్తే ఉచితంగా కరెంటు ఇస్తాం ప్రజలకు అనేటువంటి చెప్పిన మాటని ఈరోజు వాళ్ళు మర్చారు. ఆలోచించుకోవాలి.
ఆలోచించుకోకపోతే రాబో కాలంలో మీకు ప్రజలు బుద్ధి చెప్తారనేటువంటిది తెలియజేస్తున్నా. మన రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం జనసేన సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చింది. భారతదేశం వెలిగిపోతుంది, ఆ విలువ కోసం మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఎలక్షన్ లో చెప్పారు. ఎట్టా వెలిగిపోతుందో మనవాడు పాట కూడా బయట వినిపించారు. ఇందాక మీరు విన్నారో లేదో ఇప్పటికందరూ. గుజరాత్ లో మారణ హోమం సృష్టించి గోత్ర అల్లల్లలో వేలాది మంది చనిపోతే ఆ మత ఘర్షణలలో ఆ చనిపోయినటువంటి వాళ్ళ రక్తపు ఏరులై బాధిస్తే వాళ్ళ శవాల మీద నడిచి అధికారానికి వచ్చి ఈరోజు మేము భారతదేశాన్ని వెలిగిస్తామని చెప్పి చెప్తామన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చేసి రామాలయం కడతామని దేశవ్యాప్తంగా రథయాత్రలు చేస్తే కొన్ని వేల మంది చనిపోతే ఆ చనిపోయినటువంటి ఆ మంటల్లో నుంచి ఈరోజు దేశాన్ని వెలిగిస్తామని చెప్పేసి బీజేపీ చెప్తామన్నారు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పారు. 100 రోజుల్లో ధరలు తగ్గించడం కాదు కదా, పెట్రోల్ డీజిల్ ధరలు 120 రూపాయలకు పెంచి, వంట నూనె ధరలు పెంచి, మొత్తం నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెంచి ఆ సలసల కాగేటువంటి నూనె ఆ వేడిలో మీరు మేము ఈ దేశాన్ని వెలిగిస్తామని చెప్పి చెప్తామన్నారు. సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిజానికి 10 సంవత్సరాల్లో 10 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 10 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా ఓడబెరికి నిరుద్యోగ యువకుల కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి ఆక్రోశం ఆక్రందనలో ఈరోజు భారతదేశం వెలిగిపోతా ఉంది. అది ఈరోజు బీజేపీ మేము భారతదేశం వెలిగిపోతుందని చెప్పి చెప్తామంటే, అంటే వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మొత్తం విస్మరించి మన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో సహా ఈ దేశంలో ఉండేటువంటి ఓడరేవులన్నింటినీ, విమానాశ్రయాల్ని, రైల్వే స్టేషన్ల్ని, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా అదానీ లాంటి పెట్టుబడిదారులకి అప్పచెప్పి 21 లక్షల కోట్ల ఆస్తులకి పడగలిగినటువంటి అదానీ అంబానీ లాంటి వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి ఆనందం వెలుగులో ఈరోజు భారతదేశం వెలిగిపోతా ఉంది. అది ఈరోజు భారతదేశం వెలిగిపోతుందని చెప్పేసి బీజేపీ చెప్తామంటే, మేము అధికారాలకు వచ్చాం, రాష్ట్రపతి అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రి ఉపరాష్ట్రపతి పదవులన్నీ సంపాదించుకుని ఎంపీలై ఎమ్మెల్యేలై 1000 కోట్ల రూపాయల ఆస్తులకు పడగలిగితే వాళ్ల కళ్ళల్లో ఈరోజు వెలుగు గడప కనపడతా ఉంది. భారతదేశం కాదు వెలిగిపోయేది, వాళ్ల కళ్ళల్లో వెలుగు గడప కనపడతా ఉంది. బీజేపీ అగ్రనాయకులు పదవులు సంపాదించి 1000 కోట్ల రూపాయల ఆస్తులకు పడగలిగినటువంటి ఆ బీజేపీ నాయకుల కళ్ళల్లో వెలుగు కనపడతా ఉంది. భారతదేశానికి కాదు వెలుగు కనపడేది. అందుకనే అటువంటి బీజేపీతో ఈరోజు ఇక్కడ పొత్తు పెట్టుకున్నారు. ప్రజలు ఈ సమస్యలను గురించి అడగతారని చెప్పి ఆ సమస్యల్ని పక్కదారి పట్టించేదానికి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి పాకిస్తాన్తో యుద్ధం పేరుతో, మత ఘర్షణల పేరుతో ఈరోజు ప్రజల్ని చీల్చి విద్వేషాలను రగిల్చి మత విద్వేషాల వెలుగులో ఈరోజు భారతదేశం వెలిగిపోతుందని చెప్పి చెప్తామన్నారు. అందుకనే అటువంటి బీజేపీ అనేటువంటిది ఒక విష కౌగిలిది. మనకు తెలుసు మోడీ అమిత్ షా వాళ్ళు వీళ్ళు భజన చేస్తే పొగిడితే వాళ్ళ విష కౌగిలిలో చిక్కుకున్నటువంటి ఎవరు కూడా బతికి బట్టగట్టలేదు. ఇప్పుడు అందరూ భజన మనం చూస్తామన్నాం కదా, వేషము మారెను భాష మారిందని చెప్పేసి పవన్ కళ్యాణ్ అదే భజనలో ఉన్నాడు, మోడీ భజనలో ఉన్నాడు, మోడీకి భజన చేస్తామన్నాడు. పాచిపోయిన లడ్డు ఇప్పుడు బాగా తీయగా ఉంది ఆయనకి. లడ్డు పాచిపోయింది మోడీ ఇచ్చిందని చెప్పాడు కదా, మోడీ ఇచ్చినటువంటి పాసిపోయిన లడ్డు బాగా తీతీగా ఉన్నట్టుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్. చెవు వేరా నాకు ఆదర్శం అన్నాడు, జ్యోతిరావు పూలే అన్నాడు, అంబేద్కర్ అన్నాడు. ఆ చెవు వేరాని ఎక్కడ పెట్టేశాడు? ఆ పూలే అంబేద్కర్ ఇటుపోయారు, ఇప్పుడు మోడీ భజనలో మునిగిపోయి ఉన్నాడు ఆయన. ఈ మోడీ చంద్రబాబు నాయుడు ఇట్టటోళ్ళని చాలా మందిని చూస్తున్నారు. మోడీ అమిత్ షా ఇద్దరు ఇలాంటి చంద్రబాబు నాయుడు లాంటి వాడిని, పవన్ కళ్యాణ్ లాంటి వాడిని మామగా ఒక ఉద్దండులుగా ఉన్నటువంటి వాడే నలిగిపోయారు. మహారాష్ట్రలో ఒక రాజకీయ ఉద్దండు ఉన్నాడు శరద్ పవార్, ఆ శరద్ పవార్ పార్టీని నలిపి పీల్చి పిప్పి చేశారు. మన మునక్కాయ నవలతామే నవీలు అట్ట పడేస్తాం కదా, అట్ట పీల్చి పిప్పి చేసేసారు శరద్ పవార్ని ఆపన్ చేశారు. బాల్ ఠాకరే అని చెప్పేసి పెద్ద నాయకుడు ఆయన మహారాష్ట్రలో, శివసేన శివసేన ఆ పార్టీని కూడా నలిపేశారు మొత్తం. ఆ కబంధ హాస్తాల్లో చిక్కుపోయింది ఒక్క బాల్ ఠాకరే, శివసేన, లేకపోతే శరద్ పవారే కాదు
వాళ్ళతో పొత్తు పెట్టుకున్నటువంటి అన్ని పార్టీల్ని బిజు జనతా దళ నవీన్ పట్నాయక్ అని చెప్పేసి ఒరిస్సాలో మొత్తం అయిపోయింది మిషన్ ఎత్తేసి ప్రింటింగ్ పోయి ఉన్నాడు. అదేవిధంగా బీహార్ లో నితీష్ కుమార్ ఆయన పెద్ద రాజకీయ నాయకుడు అప్పుడు సోషలిస్ట్ నాయకుడిగా పేరున్నటువంటి నితీష్ కుమార్ నలిపేసి పీల్చి పిప్పి చేసి అక్కడ పడేస్తే మళ్ళా వచ్చి మోడీ పక్కన అట్టక నిలబడి ఉన్నాడు నితీష్ కుమార్. ఎందుకు చెప్తున్నామంటే బీజేపీ అనేది విష కౌగిలి, ఆ విష కౌగిలిలో పడ్డటువంటి ఎవరు కూడా బతికి బట్టగట్టలేదు. ఈ రోజు తెలుగుదేశం జనసేన కూడా ఆ విష కౌగిలిలో చిక్కుకొని ఉన్నారు. బీజేపీ కంటే ఒక మడుగు ముందేసి సనాతన ధర్మ పరిరక్షకులు మేమే అనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉన్నారు. మిమ్మల్ని ఎవరిన కూడా ఈ బీజేపీ మతోన్మాద శక్తి అది, వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, వాళ్ళని వ్యతిరేకించినటువంటి ఏ రాజకీయ పార్టీని కూడా వదలలేదు. ఈడీ పేరుతో, సిబిఐ దాడుల పేరుతో, ఐటీ పేరుతో మొత్తం ప్రతిపక్ష పార్టీ నాయకులందరి మీద కేసులు పెట్టి జైలుకు పంపించి అన్ని రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేల్ని ఎంపీల్ని కొని ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీది. అటువంటి మతోన్మాద ఫ్యాసిస్ట్ బీజేపీ కేంద్రంలో ప్రమాదకరం అనుకుంటే ఈ రాష్ట్రంలో ఆ బీజేపీకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారు. విభజన చట్టంలో ఉండేటువంటి హామీల్ని, ఏ ఒక్క హామీని ఈ రోజు బీజేపీ అమలు జరపలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు వ్యక్తులకు ఇస్తామంటున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం అనేటువంటిది విభజన చట్టంలో ఉండేటువంటి హామీ. పోలవరం ప్రాజెక్టు అనేది జాతీయ ప్రాజెక్టు, దాని నిర్మాణం కేంద్ర బాధ్యత, అది ఒక హక్కులాగా అడగకుండా మోడీ 15,000 కోట్లు అప్పిస్తా అన్నంట ఆ అప్పుతో పండగ చేసుకుంటామని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. అప్పు గ్రాంట్ కాదు, కుడుమిస్తే సంబరం అంటారే, కుడుమిస్తే సంబరపడ్డట్టు 15,000 కోట్ల రూపాయలు అప్పిస్తానన్నాడని చెప్పి ఈరోజు మోడీ భజన చేస్తామన్నారు. విభజన చట్టంలో ఉండేటువంటి హామీలను అమలు జరగకపోతే ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు. అందుకని కేంద్రంలో బీజేపీ గానే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం సంకీర్ణ కూటమి ప్రజలకు అనేక వాగ్దానాలు చేసింది. బాబు భవిష్యత్తు గ్యారంటీ అంది ఆ పథకం పేరు, బాబు షూరిటీ, ఆ భవిష్యత్తు గ్యారంటీ, సూపర్ సిక్స్. ఆ సూపర్ సిక్స్ ఇప్పుడు డోపర్ సిక్స్ గా మారిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. సూపర్ సిక్స్ తెలుసు కదా మనకు, 6 పథకాలు, పెన్షన్ ఒక్కటి ఇచ్చేశారు, ప్రతి వాళ్ళ ఆడబిడ్డ అకౌంట్ లో 15,000 రూపాయలు 1,500 నెలక లెక్కన 18,000 అకౌంట్ లో వేస్తామన్నారు. పడ్డాయమ్మా మీ అకౌంట్లు ఏమన్నా ఎవరన్నా అకౌంట్లన్నా? ఇప్పటికి 4 నెలల బాకీ, 4 నెలలు బకాయి, అరియర్స్ కూడా వేస్తాడేమో అనుకుంటున్నారు జనాలు. ఎందుకంటే పెన్షన్ అరియర్స్ ఇచ్చారు కదా, 3 నెలలు పెన్షన్ అరియర్స్ ఇచ్చారు కాబట్టి ఆడబిడ్డల అకౌంట్ లో ప్రతి నెల 1,500 రూపాయల లెక్కన అకౌంట్ లో వెయ్యాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్ గ్యారంటీ ఇస్తా ఉన్నావు కదా, భవిష్యత్ గ్యారంటీ ఇవ్వు. రైతుల అకౌంట్ లో, ప్రతి రైతు అకౌంట్ లో 20,000 రూపాయల అకౌంట్ లో వేస్తానని చెప్పేసి భవిష్యత్ గ్యారంటీ ఇచ్చావు, ఆ 20,000 రూపాయల అకౌంట్ లో ఇమ్మని అడుగుతా ఉన్నాం. ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు లెక్కన ఇస్తానని చెప్పేసి గ్యారంటీ ఇచ్చావు నువ్వు, ఆ 15,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నావు, దీపావళికి ఇస్తానంటున్నాడు, ఇస్తాడో లేదో ఇంకా తెలియదు. అందుకనే ఆ సిలిండర్ లేదు, ఉచితంగా ఇచ్చేసేటువంటి సిలిండర్ లేదు, వెంటనే ఈమని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. మహిళలందరూ పాపం ఉచితంగా బస్సుల్లో తిరగతా ఉన్నారు ఇప్పటికే. ఏమా తిరుగుతున్నారా? 3 నెలలు అయిపోయింది, ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడో చెప్పట్లే. ఎప్పటి నుంచి ఉచిత బస్సులు తిరుగుతాయో తెలియదు. అందుకని ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో 6 గ్యారంటీ నిన్న ప్రకటించాడు. 6 గ్యారంటీ ఏంటంటే, ఇప్పుడు 5 అయినాయమ్మా, 6 గ్యారంటీ 20 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టే నిన్న ఈనాడు పేపర్లో పెద్ద హెడ్డింగ్ వచ్చేసింది. మొత్తం ఐటీ కంపెనీలకు భూములు ఇస్తా అంట, పరిశ్రమలకు భూములు ఇస్తా అంట, 100 ఎకరాల నుంచి 1,000 ఎకరాలు ఇస్తా అంట, ఆ వాటిల్లో వాళ్ళు పరిశ్రమలు పెడతారంట, ఐటీ పరిశ్రమలు పెట్టి వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే 20 లక్షల ఉద్యోగాలు వచ్చినట్టే మీకని చెప్పేశాడు. 20 లక్షల ఉద్యోగాలే నిన్న వచ్చింది పేపర్లో హెడ్డింగ్, పెద్ద హెడ్డింగ్ వచ్చింది, 20 లక్షల ఉద్యోగాలు ఇంక ఇచ్చేసినట్టే మనకి. 20 లక్షల ఉద్యోగాల సంగతి ముందు తర్వాత చూద్దాం రా నాయన. టీచర్ పోస్టుల సంగతి ఏంది, గ్రూప్ 1 ఉద్యోగాల పరిస్థితి ఏంది, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఈరోజు 100,000 మంది ఉన్నారు, వాళ్ళకు ఉద్యోగాల పరిస్థితి ఏంది, ముందు ఈ 20,000 ఉద్యోగాల సంగతి చూడని మనం అడగతా ఉంటే 20 లక్షల ఉద్యోగాలు ఎప్పటికీ 2047 కంట, విజన్ 2047
విజన్ 2047 2047 కి ఈ ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు కాదు, 2047 కి భారతదేశం బాగా వెలిగిపోద్ది, అప్పుడు మీకు 20 లక్షల ఉద్యోగాలు. ఈ 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీల సంగతి ఏందని జనాలు అడుగుతూ ఉంటే, ఈ 6 గ్యారంటీలను అమలు జరిపే పనిలో లేరు ఇప్పుడు వాళ్ళు. ఇసుక కొండలన్నింటినీ కరిగించే పనిలో ఉన్నారు. ఇసుక కొండలన్నీ కరిగిపోయాయి. వైసీపీ వాళ్ళు బాగా గుట్టలు గుట్టలు కొండలు కొండలు ఇసుకేసుకొని ఉన్నారు. మళ్ళా మన ప్రభుత్వమే వస్తుంది ఇసుక అమ్ముకుందాం అని చెప్పేసి రెడీగా పెట్టుకొని ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు ఆ కొండలన్నీ కరిగించేశారు, అయిపోయినాయి మొత్తం ఇసుక కొండలన్నీ అయిపోయినాయి. ఇసుక మాఫియా తయారైపోయింది. ఉచిత ఇసుక ఇచ్చేదానికి ఇంకా ఇసుక లేదు, ఇసుక అంతా అయిపోయింది. ఇసుక అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉచిత ఇసుక ఇస్తా అంట. ఆ ఇసుక కొండలన్నింటినీ అమ్మేసుకున్నారు టీడీపీ వాళ్ళు. అంటే ఇసుక మాఫియా పేరుతోటి 100 కోట్ల రూపాయలు సంపాదించుకునేటువంటి పనిలో ఉన్నారు. ఇక రెండోది మద్యం మాఫియా. మేంగానే అధికారానికి వస్తే మద్యాన్ని నియంత్రిస్తామన్నారు. ఇప్పుడు మొత్తం వేలం పాటలు పెట్టారు. వేలం పాటలు పెట్టి పత్రికా ప్రకటన ఏమి ఇచ్చారో చూశారు కదా, 99 రూపాయలకే మద్యం. 99 రూపాయలకి చెప్పులు అమ్ముతుంటారు మామూలు చెప్పుల షాపుల్లో. చెప్పుల షాపుల్లో 99 రూపాయలకి చెప్పులు అమ్మినట్టు మేము మీకు మద్యాన్ని 99 రూపాయలకే ఇస్తాం. మంచి మంచి బ్రాండ్లు ఇస్తాం, బాగా తాగండి. అవి జే బ్రాండ్లు, జగన్ బ్రాండ్లు. ఇప్పుడు ఈ జగన్ బ్రాండ్లు కాదు, కొత్త కొత్త బ్రాండ్లు పెడతా ఉన్నా 99 రూపాయలకే ఇస్తాం, ఇంకా కొత్త కొత్త బ్రాండ్లు తాగండి అని చెప్పేసి ఈరోజు మద్యాన్ని ఏదో పాటిస్తూ మద్యం పేరుతో బ్రాందీ షాపుల పేరుతో మొత్తం టెండర్లు వేసి ఆ డబ్బు సంపాదించుకునేటువంటి పనిలో ఉన్నారు. మద్యం మాఫియా, ఇసుక మాఫియా ఈ రోజు రాజ్యం వెళ్తా ఉన్నది. చంద్రబాబు నాయుడు నిన్న ప్రకటించాడు, ఎవరైనా మద్యం మాఫియాలో కాని ఉంటే, ఎవరైనా మద్యం షాపులు వేలం పాటలో కాని తెలుగుదేశం నాయకులు ఉంటే, ఇసుక మాఫియాలో ఉంటే మీ తాట వలస్తా చర్మం తీస్తా. ఎవడికి తాట ఒలిచినట్టు చర్మం తీసినట్టు మనం చూడలా. ఎవరికన్నా తీసాడమ్మా? ఆ ఎక్కడ చర్మం తీసింది లేదు, తాట ఒలిచింది లేదు. తాట ఒలస్తా చర్మం తీస్తా పైకి ఆయన చెప్తా ఉంటాడు. తాట ఒలిచేది లేదు, చర్మం తీసేది లేదు. ఇసుక అమ్ముకుంటానే ఉంటారు, బ్రాందీ షాపులు వీళ్ళు అమ్ముకుంటానే ఉంటారు. అందుకని ఈరోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని అమలు జరపకుండా మద్యం మాఫియా పేరుతో, ఇసుక మాఫియా పేరుతో ఈ రోజు మళ్ళా విద్యుత్ ఛార్జీలను పెంచి 8400 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు పెంచేదానికి ఈరోజు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నాడు. అందుకనే ఈ ప్రజలకి ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాల్ని అమలు జరపాలా అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నా. 5 సంవత్సరాల పాపం అధికారం పోయింది, అధికారం పోయి ఆవురవురు అంటా ఉన్నారు, మళ్ళా అధికారానికి వచ్చారు. ఇసుక, మద్యం, ఉద్యోగాలు మొత్తం ప్రభుత్వ అన్నిటిల్లో వాళ్ళు కలగజేసుకుని 1000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకునేటువంటి పనిలో ఈరోజు నిమగ్నం అయిపోయి ఉన్నారు. బాబు గ్యారంటీ, భవిష్యత్తుకు షూరిటీ అనేటువంటిది ఇప్పుడు అమలు జరిపేటువంటి పనిలో లేరు. అందుకనే మనం అడుగుతూ ఉన్నాం, ప్రజలకి మీరు ఎలక్షన్ లో ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలను అమలు జరపమని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. భవిష్యత్తులో ఈ సమస్యల మీద, ఈ ప్రజా సమస్యల గురించి పట్టించుకోకుండా ప్రభుత్వ రంగ సమస్యలన్నింటినీ అమ్మేస్తా మొత్తం ప్రజల మీద భారాలు వేస్తూ ధరలు పెంచి, మొత్తం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజల మీద భారాలు వేస్తూ ఉన్నారు. అందుకనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ ప్రజా సమస్యల మీద ఎన్నికల్లో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల్ని అమలు జరపాలనేటువంటి దాని మీద ఉద్యమాలు, ప్రజా పోరాటాలు చేయటం జరుగుతుంది. వాటన్నిటిలో కూడా ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. తమ యొక్క పరిపాలన సాగిస్తున్నారు, ఎలాంటి పరిపాలన సాగిస్తున్నారు, ఎలాంటి పరిపాలన కావాలనే అంశాలు సంబంధించి తెలియజేశారు. ఈరోజు ఈ సభ ప్రత్యేకించి ఏర్పాటు చేయడం ముఖ్యమైన ఉద్దేశం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు దేశవ్యాప్తంగా కూడా అఖిల భారత మహాసభను ఏప్రిల్ నెలలో తమిళనాడులో ఉండే మధురైలో జరగబోతున్నాయి. సంస్థాగతంగా అఖిల భారత స్థాయిలో జరిగేటువంటి ఆ మహాసభలకు సన్నాహంగా క్రింద స్థాయి నుంచి, శాఖల స్థాయి నుంచి మహాసభలు జరుపుకొని నగర మహాసభలు, జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు జరుపుకొని తనంతరం ఆల్ ఇండియా మహాసభలకి చెందుతున్నవే. దానిలో భాగంగా
ఈరోజు ఇక్కడ మా నెల్లూరు నగరంలో సిటీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి శాఖల ప్రజలు ఇప్పటివరకు మహాసభలు జరిపి సిటీ నియోజకవర్గ మహాసభల యొక్క జరుపుకోవడం జరుగుతుంది. ఈ మహాసభలో అనేక తీర్మానాలు చేశారు. నూతనంగా ఎన్నికైన మన కార్యదర్శి కత్తి శివాసులుగా తెలియజేశారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం అభివృద్ధి కానీ మొత్తం నెల్లూరు నగర సమగ్ర అభివృద్ధి కోసం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అనేక తీర్మానాలు చేయడం జరిగింది. ఇవాళ మనం గతంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా బాగా గుర్తుండే ఉంటుంది. విజయవాడ దగ్గర బాలసాహెబ్ బ్రిడ్జి నిర్మాణం కోసం సిపిఎం నిర్వహించే పోరాటం కానీ మనకి చిల్డ్రన్స్ పార్క్ ఇప్పుడు పేర్కొనబడుతున్నటువంటి ప్రాంతం చెత్త సంబంధించి డంపింగ్ యార్డ్గా ఆ ప్రాంతంలో ఎవరైనా పడాలన్నా కానీ ముక్కు మూసుకొని పరిస్థితులు ఉంటే అటువంటి ప్రాంతాన్ని చిల్డ్రన్స్ పార్క్గా ఏర్పాటు చేశారు. ఎవరైనా కీలక పాత్ర అంటే పాత కమ్యూనిస్ట్ పార్టీ మార్చిస్తుంది. నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడింది. ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యూ హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9010000345.